హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు మన రెసిపీ సొరకాయ పులుసు. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఇలా చెయ్యండి, బాగా నచ్చుతుంది. మరి దీన్ని ఎలా చెయ్యాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయను తీసుకున్నాను. దీన్ని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకు కట్ చేసుకుంటే ఒక పెద్ద కప్పు ముక్కలు వస్తాయి. ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చీలను ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని పావు కప్పు ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత దానిలో తాలింపు వేసుకోవాలి. మూడు వెల్లుల్లి, పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కావాలంటే మెంతి పొడిని కూడా వేసుకోవచ్చు. రెండు ఎండుమిర్చీలను వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చీలను వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. సొరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. ఇలా బాగా టమాటా సొరకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ ఉప్పు రుచికి తగినంత వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు వేగనిచ్చి దానిలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, చింతపండు రసం మొత్తం తీసుకుని 1 కప్పు వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకుని ఈ సైజు బెల్లం ముక్క మనకు ఇష్టం ఉంటే వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇక్కడ ఒక సొరకాయకు కావాల్సినన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను. మనం తీసుకునే సొరకాయ ముక్కలను బట్టి ఉప్పు కారాలను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 కప్పు కందిపప్పును 50 గ్రాములు ఉడకబెట్టుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకుని మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చిక్కదనాన్ని బట్టి పోసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకు పొద్దున్నే ఆఫీస్ బాక్సులు పెట్టే హడావిడి ఉంటే పప్పును మనం రైస్తో పాటు కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా పని అయిపోతుంది. ఇలా ఉడికిన దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని లో ఫ్లేమ్లో మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కొద్దిగా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు వేసాం గనుక చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.